గుంటూరులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటర్ల సహాయ కేంద్రం ప్రారంభించారు. సహాయ కేంద్రంతో పాటు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్లను కూడా ప్రారంభించారు. ఈ సహాయ కేంద్రాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు. ఆ తర్వాత ఓటర్ జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలని తెలిపారు. ఐపాక్, రామ్ ఇన్ఫో వంటి సంస్థలు ఓటర్ల సమాచారం సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఏం చెప్పదలుచుకున్నా చివరికి ప్రచార మాధ్యమాల ద్వారానే ప్రజల ముందు విషయాలన్నీ ఆవిష్కృతం అవుతుంటాయి. అంచేత ఓటర్లలో సరైన అవగాహన కల్పించడంలో పత్రికలకు చాలా ప్రాధాన్యత, ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యత చాలా ఎక్కువ. ప్రజాస్వామ్యానికి బలపడడానికి విచక్షణతో పనిచేసే ప్రెస్ కానీ తర్వాత మీడియా కానీ కూడా చాలా అవసరం కూడా. ఈ సభా వేదికగా నేను ఇంతకు ముందు చెప్పిన విషయాలు కాకుండా ఇంకొక విషయాలు మాత్రం పాల్పంచుకున్నాను. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరు చాలా ఈ ఓటు వేయటంలో ప్రతి ఒక్కరూ తమ పని ఓటు సరిపించుకోవాలి. వేసుకున్న తర్వాత ఎటువంటి ప్రభావితాలకి లోటు కాకుండా స్వేచ్ఛగా మనస్సాక్షిగా ఎవరు తమకి ఆసక్తిగా వాళ్ళకి దానికి విస్తృత ప్రయోజనాలు కాపాడుతామని అనుకుంటే వారిని మనం ఆదరించాలి అనేది మనకి రాజ్యాంగ పరంగా మనం నేర్చుకున్న విషయం. మనం సత్యంగా ఓటు వేయడంలో ఇతర ఉండే ప్రభావాలు గతంలో ఉండే డబ్బు కానీ మద్యం కానీ ఇతర ప్రభావాలు ఏవైతే ప్రభావితం చేస్తున్నాయో వీటిని అనుభవించడానికి ప్రధానమైన నిర్ణయాలు తీసుకుని కొంతవరకు వీటి ప్రభావాన్ని అరికట్టు కట్టడం ద్వారా వెచ్చలవిడిగా ఇంత ముందు చలామణి మద్యం కానీ లేకపోతే డబ్బు ప్రభావాన్ని కూడా కొంతవరకు తగ్గించడానికి బాహాటంగా జరిగే కార్యక్రమాలు అరికట్టడంలో కొంతవరకు సఫలీకృతం అయ్యామని చెప్పుకుంటున్నాను. కానీ పూర్తిగా అయ్యామా లేదా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఒక కొత్త కొత్త వినూత్న మార్గాల ద్వారా ప్రజల్ని ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టడం మనం కూడా దీంట్లో టెక్నాలజీ కూడా అనుసంధానంగా ఉంది. ఇది నేరుగా కాకుండా టెక్నాలజీ ద్వారా లేకపోతే వీటి ద్వారా కూడా ఓటర్లను ప్రభావితం చేసి నేరుగా వారి ఖాతాలకు చేయడం ద్వారా వారిని చేసే చర్యలు మనం అరికట్టగలవాలంటే ఒకటే అరికట్టడానికి ఒక మార్గం ఓటర్స్ ఎడ్యుకేషన్. మీరు షార్ట్ టర్మ్ దీనికోసం దీర్ఘకాల ప్రయోజనాన్ని ప్రణాళిక దరి చేసుకోవద్దు, ప్రలోభానికి పడవద్దు. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయాలు, సంస్కృతమైన నిర్ణయాలు, విద్యతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని చేస్తారు. రెండో విషయం గోపనీయత. మన సంబంధించిన ప్రతి విషయం మన ఒక్కరికి తెలియాలి. ఈ రెండో వ్యక్తికి మూడో వ్యక్తికి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. ఈ రెండో వ్యక్తి మూడో వ్యక్తి మన సమాచారం త్వరబడి మనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాని ద్వారా మన మీద ఒత్తిడి సృష్టించి దాని ద్వారా మన మీద ప్రలోభాలు కలిగించడం అనేది అనైతికం. ఇది రాజ్యాంగపరంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఐపీసీ కూడా ఇది విరుద్ధమని చెప్పారు. గతంలో మనం కనుక చూసినట్లయితే ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశాలు లేదు. దీన్ని మనం వాటర్ ప్రొఫైలింగ్ చూసినాం. ఈ వాటర్ ప్రొఫైలింగ్ ఎప్పుడు ఆవిష్కరించిందంటే ఆవిష్కరించే అమెరికన్ ప్రెసిడెంట్ జరిగినప్పుడు ట్రంప్ వర్సెస్ హిల్లరీ క్లింటన్ జరిగినప్పుడు అన్ని సామాజిక మాధ్యమాలు తర్వాత స్టాటిస్టికల్ ఈ గ్యాలప్ ఏజెన్సీస్ హిల్లరీ క్లింటన్ గెలుస్తుంది అని చెప్పారు. చివరికి జరిగింది కూడా ఏంటంటే హిల్లరీ క్లింటన్ పాపులర్ ఓట్ వచ్చింది, బట్ ట్రంప్కి ఎక్కువ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ట్రంప్ తరపు వచ్చారు. సూచనీయమైన అవసరం ఏంటంటే ప్రతి ఒక్క అమెరికన్ ఎన్నికల్లో కరెక్ట్గా అంచనా వేసిన 535 మ్యాట్ సిల్వర్ ఆధ్వర్యంలో ఈ